విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామ సర్పంచ్గా వైఎస్ఆర్ పార్టీ బోనాల ప్రకాశమ్మ గెలుపొందారు. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ వైసీపీ సీనియర్ నాయకులు పొరిపిరెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, పెదమేడపల్లి గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కృషి ఫలితంగా 500 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో మోడల్ స్కూల్, నీటిపారుదల కాల్వలు, గ్రామ అభివృద్ది కోసం 1 కోటి రూపాయలు వెచ్చించి సాగునీటి కాలువలు పూర్తి చేయడానికి నిధులు మంజూరు అయ్యాయని, గ్రామంలో చేసిన అభివృద్ది పనుల గురించి ప్రజలు సర్పంచ్ అభ్యర్థిని గెలిపించారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ఎర్రినాయుడు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బోనల ప్రకాశమ్మ వైఎస్ఆర్పి తరఫున అఖండ విజయం చేకూర్చుంది. 571 మెజార్టీ. ఈ మెజార్టీ రావడానికి కారణం నేను గతంలో చేసిన అభివృద్ధి పనులు, మోడల్ స్కూల్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ, మరి తూర్పు కళ్ళాలకి ఇరిగేషన్ దీన్ని కానీ సిస్టమ్, మరి త్వరలో కూడా ముఠా ఛానల్ 1 కోటి రూపాయలతో ఆన్ ప్రాసెస్లో ఉంది, శాంక్షన్ కూడా అయ్యి ఉంది. అది కూడా ఏదైనా గ్రామానికి మంచి పని చేయాలనే ఉద్దేశంతో చేస్తే మా ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా చేసేద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ మా వైఎస్ఆర్ పార్టీ తరఫులో ఇంకో గ్రూపు ఇవ్వడానికి ఇష్టం లేక వాళ్ళు కూడా నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రజలందరూ కూడా వన్ సైడ్ తీర్పు ఇచ్చారు. 12 వార్డులకు గాను 9 వార్డులు మాకు వచ్చాయి. 3 వార్డులు అంటే 1 వార్డు 8వ వార్డు డ్రాలో పోయింది, లేదా అది మాదే. 2 వార్డులు ఓన్లీ ఎస్సీస్ వార్డులే వాళ్ళకి వెళ్ళారు, అది కూడా వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి ఈ అఖండ విజయాన్ని ప్రజలది. మేము అనేక నెక్స్ట్ రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రానున్న రోజుల్లో మేము గ్రామానికి మరింత, మండలానికి ఇది పెద్ద గ్రామం, మరింత అభివృద్ధి చేసి ప్రజల మన్ననలను చూరుకొని రేపు ఎంపీడీసీ ఎలక్షన్లో కూడా ఈ విజయాన్ని చూస్తామని చెప్పి ఆశిస్తున్నాం.